లెటర్ మోపిదేవ్ గారికి ఇచ్చాము ఆయన లెటర్ మోపిదేవ్ గారి దగ్గర ఉంది ఇచ్చేసాం ఆయన తీసుకుని వెళ్ళారు అంటే ఏం పార్టీకి కాదు ఎమ్మెల్యే పదవికి ఒక్కదానికి రాజీనామా చేశారు అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఒక్క నిమిషం అండి మా అమ్మాయి ఎప్పుడు మీడియాల ముందుకు వచ్చిన అమ్మాయి కాదు రాజకీయాల్లో తిరిగే అమ్మాయి కాదు చాలా చిన్న పిల్ల అనుకోకుండా రమణ గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళకి పంపించడానికి వచ్చినప్పుడు ఎక్కడో తెలియకుండా అమ్మాయిని మీడియా ముందుకు తీసుకొచ్చారంట అమ్మాయి ఏదో మాట్లాడింది ఎందుకంటే ఒక చిన్న పిల్ల మాట పట్టుకొని దాన్ని ఏదో హైలైట్ చేయాలనుకోవడం అమ్మాయి ఏదో రాజకీయాలు తెలిసిన అమ్మాయి కాదు పోనీ రాజకీయాల్లో తిరుగుతున్న వ్యక్తిగా అమ్మాయి వచ్చి ఆ స్టేట్మెంట్ ఇస్తే దాన్ని మీరు ప్రత్యేకించి చూపించవచ్చు అసలు తనకి రాజీనామాకి థ్యాంక్స్ గివింగ్ లెటర్కి కూడా తేడా తెలియనటువంటి అమ్మాయి అంటే ఏంటో తెలియదు ఏదో లేటర్ లేకంటే ఏదో రాజీనామా లేక అనుకుంది అనే భావన తప్పితే ఆ అమ్మాయికి ఏమీ తెలియదు ఏదో వచ్చారు జనాల్లోకి తీసుకొచ్చారు మీడియా ముందుకు తెచ్చారు అదే ఎలా మాట్లాడాలో తెలియక ఆ అమ్మాయి చెప్పింది దాన్ని పట్టుకొని వాళ్ళ పిల్లలు వచ్చి అప్పుడు మీరు నోటీస్ చేయండి మా అబ్బాయి థ్యాంక్స్ గివింగ్ లెటర్ అని పక్క నుండి చెప్తూనే ఉన్నాడు అయినా కానీ దాన్ని హైలైట్ చేశారు అంటే తనకున్న ఏజ్ కానివ్వండి అది రాజకీయాలకు వచ్చేటువంటి వయసు కూడా కాదు అసలు రాజకీయాలు తెలిసిన పిల్ల పోనీ తిరిగిన పిల్ల కూడా కాదు కానీ దాన్ని పట్టుకుని హైలైట్ చేశారు సరే ఏదేమైనప్పటికీ మీరు ఆ సందర్భంలో చేసిన దాన్ని కూడా నేను తప్పు పట్టట్లేదు కానీ నేను ఎప్పుడు చెప్పిన మీరు కావాలంటే పాత రికార్డ్స్ ఎప్పుడన్నా తిరగేయండి సుచరిత రాజకీయాల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శ్రేయోభిలాషిగా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి అని అభిమానించేటువంటి నా చెల్లి అని ఆయన ఎప్పుడు చెప్తారు ఈరోజు కూడా అదే ప్రేమ అభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద చూపిస్తున్నారు అంటే ఇప్పటివరకు మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సింగిల్ గా వచ్చి కలిసారు మీరు అంటే కుటుంబంతో మీరే వాంటింట్లో వచ్చారా లేకపోతే సీఎం గారి కుటుంబంతో రమ్మని పిలిచారా అసలు సీఎం గారికి మా కుటుంబ సభ్యులతో ఎప్పుడు వచ్చి కలిసే స్వేచ్ఛ నాకు ఉందండి నేను ఎప్పుడూ వస్తుంటాను మా పిల్లల్ని తీసుకుని మా మనవాడిని తీసుకుని కూడా నేను చాలాసార్లు వచ్చాను వచ్చి వెళ్తూ ఉంటాం ఇది ఈరోజు ప్రత్యేకంగా జరిగింది ఏం కాదు ఈరోజు మా అబ్బాయి ఉన్నాడు అందుకని కలిపి తీసుకొచ్చాను అందుకంటే వేరేం లేదు కలవమండి కుటుంబంతో కలవమని ఏం చెప్పలేదు నాకు ఎప్పుడైనా కలిసే స్వేచ్ఛ ఉంది ఈ యొక్క రకరకాల ఏవైతే మీడియాలో వస్తున్నాయో యాక్చువల్గా నాకు బాగాలేదు కానీ దానికి ఒక ఎండ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నేను యాక్చువల్గా 2 రోజుల తర్వాత కలుద్దాం అనుకున్నాను కానీ అసలు ప్రవేశం లేదంట లేదంటే వాళ్ళు కోపగించుకుంటున్నారని ఏవేవో వస్తున్నాయి ఏవో చర్యలు అంటున్నారు అసలు ఏమీ లేని చోట దాన్ని అంత ఎలాబరేటెడ్గా రకరకాల కథనాలు వినిపించడానికి ఇది పులి స్టాప్ పెట్టాలని నాకు ఓపిక లేకున్నా కానీ నేను ఓపిక చేసుకుని రావాల్సి వచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నా వల్ల వీసమెత్తైన అవమానం కూడా జరగకూడదని చెప్పేసి నేను రావడం జరిగింది నాకు ఎందుకంటే నాకు ఆపరేషన్ జరిగి కూడా ఒక 2 వీక్సే అయింది ఇంకా దాని గురించి ఇది లేదు దయచేసి అర్థం చేసి 2006లో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో రాజకీయంలో ప్రవేశించడం జరిగింది నేను 2006 ఫిరంగిపురం మండలం జడ్పీటీసీగా రాజకీయాల్లోకి రావడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో 2009లో ప్రత్తిపాడు నియోజకవర్గంలో శాసనసభ్యురాలుగా గెలవడం రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగినటువంటి పరిణామాలతో నేను జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేయడం ఒక జడ్పీటీసీ స్థాయి నుండి రాష్ట్ర హోంమంత్రి స్థాయిగా అవకాశం ఇచ్చింది నాకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య గత నెల రోజులుగా నేను అనారోగ్య కారణాలతో నేను బయటికి రాలేకపోతా ఉన్నాను మొన్న అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా నేను ఆరోగ్య సమస్యలతో రాలేకపోవడం తర్వాత నాకు ఒక సర్జరీ జరగడం వల్ల నేను కొంత బయటికి రాలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి మొన్న
మంత్రివర్గ విస్తరణ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు నుండి చెప్పారు, 2.5 సంవత్సరాల తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది, అందులో కొంతమందిని మార్చాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. దానికి పూర్తిగా కట్టుబడి ఉండడం కూడా జరిగింది. మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కొంతమందిని మార్చాల్సి వస్తుంది సహచరుల్ని, మరి అయినప్పటికీ తిరిగి మనం అధికారంలోకి రావాలి, మనమందరం కూడా పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుంది, కొంతమందికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పాల్సి ఉంటుంది అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు, ఆ రోజు కూడా వారు మరి సహచర మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమందిని తీయాల్సినటువంటి బాధ ఆయన స్పష్టంగా వ్యక్తీకరించినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది. అన్న ఇవన్నీ సాధారణమైనటువంటి పరిణామాలే, అందులో ఎవరము ఫీల్ అయ్యేటువంటి విషయమేమీ లేదు అని చెప్పి, మరి ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా చెల్లి అని నన్ను ఎప్పుడూ సంబోధిస్తూ ఉంటారు. ఒక కుటుంబంలో మనిషిలాగా ఆదరిస్తూ ఉంటారు, కానీ సామాన్యమైనటువంటి వ్యక్తిగా నేను ఒక చిన్న ఎమోషన్కు గురి కావడం జరిగింది. దానివల్ల ఇన్ని రోజులు మీరు అవకాశం కల్పించారు, నాకు ధన్యవాదాలు. కొంత నా అనారోగ్య కారణాలు కానివ్వండి, వ్యక్తిగత కారణాల వలన కానివ్వండి, నేను కొనసాగలేనేమో అని ఒక థ్యాంక్స్ గివింగ్ నోట్ రాసినప్పుడు దాన్ని రాజీనామా లేఖ అని చెప్పేసి, రాజీనామా స్పీకర్ గారికి పంపించారని చెప్పేసి, ఇలాంటి రకరకాల ఊహాగానాలు రకరకాల వార్తలు పత్రికల్లో రావడం జరిగింది. కానీ చాలామంది కొంతమంది మాట్లాడారు, వివిధ కారణాల చేత మంత్రివర్గాలు ఇస్తున్నారని చెప్పి. అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను, ఒక సాధారణ దళిత మహిళైన నేను ఒక రాష్ట్రానికి హోంమంత్రి కావాలి అంటే నేను ఎన్ని జన్మలు ఎత్తితే ఎంత రకాలుగా సొమ్ములు పెడితే నేను అవ్వగలుగుతాను, ఎవరు కూడా అలాంటి మాటలు మాట్లాడకండి, ఒక సాధారణమైనటువంటి మమ్మల్ని దళితుల్ని తీసుకొచ్చి హోంమంత్రిగా చేసినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పడం జరిగింది. కానీ ఆయన ఆలోచన విధానం కానివ్వండి, కొన్ని కారణాల వల్ల కానివ్వండి, మరి పార్టీని బలోపేతం చేసే దిశగా, మరి కొంతమంది పార్టీకి పనిచేయాల్సినటువంటి అవసరం వలన కానివ్వండి నాకు స్థానం కల్పించలేకపోయారు, మరి రకరకాలుగా కథనాలు రావడం జరిగింది. దయచేసి దీన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇంకా కొంతమంది అసలు రానివ్వట్లేదు అని కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నాకు ఒక జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యురాలుగా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశం నాకు ఎప్పుడూ ఉంటుంది, ఆ స్వేచ్ఛ ఉంటుంది. నేను నాకున్నటువంటి భావాలని స్వతంత్రంగా మా ముఖ్యమంత్రి గారితో వ్యక్తీకరించుకునేటువంటి అవకాశం కూడా నాకు ఇప్పుడు కాదు, నేను 2012 నుండి కూడా నాకు ఒక స్వేచ్ఛ స్వాతంత్రాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు పాత రికార్డ్స్ తిరిగేసినా కానీ నేను ఒకటే మాట చెప్తూ ఉంటాను, మేకతోటి సుచరిత రాజకీయాల్లో ఉన్నంతకాలం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటుంది, వేరే వైపు చూడాల్సినటువంటి అవసరం కానీ ఆగత్యం కానీ నాకు లేదు. ఒకవేళ నేను రాజకీయాల నుండి విరమించుకోవాల్సి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్గా మాత్రమే ఉంటానని కూడా నేను ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కార్యకర్తలకి అదే చెప్తూ ఉంటాను, అదే మాట మాట్లాడతాను. ఎందుకంటే నాకున్నటువంటి నా వ్యక్తిగతంగా నాకున్న అభిప్రాయాల ప్రకారం ఒక నాయకుడిని నమ్మి ఆ సిద్ధాంతాలు నమ్మి ఆ రోజు ఆ సిద్ధాంతాలు నమ్మితేనే ఆ నాయకుడితో మనస్ఫూర్తిగా పనిచేస్తాము. ఈరోజు
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలు కానివ్వండి, సిద్ధాంతాలు కానీ ఇప్పుడు కాదు. నేను 2009 నుండి జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటే నడుస్తూ ఉన్నాను. పదవుల కోసం ఎప్పుడు పాకులాడలేదు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు ధైర్యంగా రాజీనామా చేశాను. ఆ రోజు ఒక సీనియర్ నాయకుడు అన్నాడు, రాజీనామాలు చేసేటప్పుడు ఎవరి కళ్ళల్లోనన్నా కొంచెం భయం వ్యక్తీకరించింది, కానీ నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావమ్మా అని చెప్పేసి. పదవులు మాకెప్పుడు ముఖ్యం కాదు, అవి శాశ్వతం కూడా కాదు. ఎందుకంటే రాజకీయ పదవులు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు. ప్రజలు దీవించినంతకాలం మేము అధికారంలో ఉంటాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగి అదే స్థానంలో దాదాపు 30 ఏళ్ల పాటు కొనసాగాలని ఈరోజు మా కార్యకర్తలం మేమందరం కూడా కష్టపడతాము, కృషి చేస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.